హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మానస ప్రియదర్శిని. ఈరోజు నేను చింతపండు పులిహోర చేసిన అండి, గోంగూర పచ్చడి చేసిన, తర్వాత పప్పుచారు చేసుకున్న సాంబార్ అని చేసుకుంటే ఇంకా మా ఆయన నిమజ్జనం అయిపోయింది. ఇంకా ఈరోజు కూడా వెజిటేబుల్స్ కర్రీసేనా, నాకు వేరేది ఏదైనా చెయ్యు అని అన్నారనమాట. ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచించిన, సరే చూద్దామనేసి నేను ఎప్పుడైతే ప్రస్తుతానికి మా ఆయన ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు, టైం పడుతుంది ఆయన వచ్చేసరికి, నాకేమో ఫుల్గా ఆకలి వేస్తుంది సరే అని చెప్పేసి ఇక ఇక్కడ ఉండండి. ఇక తను ఎగ్ కర్రీ చేయమన్నాడు, సరే ఏం చేద్దామని ఆలోచించి ఈ ఎగ్ కర్రీ చేసిన అనమాట. సో ఈరోజు మరి ఇట్లా డిఫరెంట్గా చూద్దాము అనుకుంటున్నాను. ఎగ్ కర్రీ తోటి నేను చక్క ఈ పులిహోర చింతపండు పులిహోర కలుపుకొని తింటే ఎట్లుంటుందా అని నాకు ఒక ఆలోచన వచ్చింది. సరే ఎందుకు ట్రై చేయకూడదు, చేద్దాంలే అనేసి నేను కూడా చేస్తున్నాను అనమాట. చింతపండు పులిహోరతోటి ఎగ్ కర్రీ ఏది తింటే బాగుంటుందేమో నేను కూడా ఆలోచిస్తున్నా, మరి మీరు ఒకసారి చూడండి. చింతపండు పులిహోరతోటి ఇలా ఎగ్ కర్రీ వేసుకొని తినండి, ఎట్లుంటుందో చెప్పండి నాకు కూడా కామెంట్లో చెప్పండి. మరి నేనైతే ఇప్పుడు తిని చూస్తున్నా, భలే ఉందండి, భలే ఉంది. మీరు కూడా ఒకసారి తిని చూడండి, ఎట్లుందో నాకు చెప్పండి, సరేనా?